అరే అన్న అంత బాగు అరే ఇగితే ఎల్సీడీ. బీఎస్సీ సమావేశం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ వద్ద ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన రేవంత్ కు కాంగ్రెస్ నేతలు ఎదురుపడ్డారు. రేవంత్ రెడ్డిని షబ్బీర్ అలీ ఆలింగనం చేసుకున్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇస్తే రేవంత్ భుజంపై చెయ్యేసి వెల్కమ్ అంటూ ఆహ్వానించారు మరో ఎమ్మెల్యే సంపత్. మరోవైపు టీడీపీ ఎల్పీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ ఎల్పీ లీడర్ సీట్లో కాకుండా మరో సీట్లో కూర్చున్నారు. అసెంబ్లీ దగ్గర ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ నేతలు ఆత్మీయ ఆలింగనాలతో అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి భుజాల మీద చేతులు వేసి వెల్కమ్ చెప్పే దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే సంపత్ అలాగే మండలి నేత షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి లోపలికి టీడీఎల్పీ ఆఫీస్కి వెళ్లారు. అయితే ఆయనకి కేటాయించిన సీట్లో ఇప్పటివరకు ఉన్న సీట్లో కాకుండా ఆయన పక్క సీట్లో కూర్చున్నారు. అలాగే ఎల్పీ ఆఫీస్లో తనకి సంబంధించిన వస్తువులు నిన్న రాత్రే రేవంత్ రెడ్డి వ్యక్తిగత డీటెయిల్స్ ఉన్న కంప్యూటరు అలాగే మిగతా ఫైల్స్ రేవంత్ రెడ్డి ఇంటికి ఇప్పటికే తీసుకువెళ్ళిపోయినట్టు రేవంత్ రెడ్డి మనుషులు వచ్చి ఇంటికి తీసుకున్నట్టుగా మనకి ఆల్రెడీ తెలుస్తోంది. అసెంబ్లీ దగ్గర చోటు చేసుకున్న ఆసక్తి పరిణామాలు, తాజా పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. చంద్రశేఖర్, అసెంబ్లీ దగ్గర ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరతారని అనుకుంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు ఎదురుపడ్డారు. సీఎల్పీ సమావేశాన్ని ముగించుకొని మండలి బీఎస్సీ కోసం బయటికి వెళ్తున్న శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అలాగే ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సంపత్కు రేవంత్ రెడ్డి కరెక్ట్గా సీఎల్పీ దగ్గర ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వెల్కమ్ రేవంత్ అంటూ ఆయన ఆలింగనం చేసుకున్నారు. అలాగే పక్కనే ఉన్న పొంగులేటి రెడ్డి ముభావంగా షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చారు. సంపత్ మాత్రం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన సంపత్ రేవంత్ అన్న వెల్కమ్ అంటూ స్వాగతం పలికాడు. అక్కడంతా కూడా నవ్వులు పూసే ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం అయితే కనిపించింది. ఒకసారిగా మీడియా వాళ్ళందరికీ కూడా పనిపడింది. మరోవైపు టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి టీడీఎల్పీలో తనకు కేటాయించిన సీట్లో కూర్చోకపోవడం విశేషం. నిన్న రాత్రి వరకు కూడా టీడీఎల్పీ సమావేశం నిర్వహించి తీరుతానని చెప్పిన రేవంత్ రెడ్డి రాత్రి మెత్తబడ్డారు. వివాదాన్ని పొడిగించుకోవడం ఇష్టం లేని రేవంత్ రెడ్డి టీడీఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. టీడీఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకుని ఓన్లీ సండ్ర వెంకట వీరయ్య బీఎస్సీకి టీడీపీ వైపు నుంచి హాజరయ్యే సండ్ర వెంకట వీరయ్యను మాత్రమే బీఎస్సీకి పంపించారు. టీడీఎల్పీకి కూడా రాలనుకున్న రేవంత్ రెడ్డి టీడీఎల్పీకి వచ్చి ఆయన సీటును వదిలేసి పక్కన కూర్చోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్కమ్ చెప్పడం, ఇంకోవైపు టీడీఎల్పీలో సీటును వదిలేయడం, నిన్న రాత్రే టీడీఎల్పీలో తన వ్యక్తిగత సామాగ్రి ఫైళ్లన్నింటినీ కూడా ఖాళీ చేయడం, ఇవన్నీ కూడా టీడీపీకి రేవంత్ రెడ్డి దూరం కావడానికి ఒక్కొక్క అడుగు వెనక్కు పడుతుంది అని
చెప్పడానికి మనం దీంట్లో సందేహించాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఏ క్షణాన్ని కూడా టీడీపీ వదిలి కాంగ్రెస్ లో చేరొచ్చు. టీడీపీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సమాచారం ఇచ్చిన తర్వాతనే పార్టీని వదిలే ప్రకటనను రేవంత్ రెడ్డి చేయబోతున్నాను అనేది సుస్పష్టమైంది. రేవంత్ రెడ్డికి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇస్తారా లేదనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు కలిసి జరుగుతున్న పరిణామాలను కూడా వివరించిన తర్వాతనే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ రాష్ట్రానికి ఎప్పుడు వస్తే ఆ రోజే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా మారింది. మొత్తానికైతే కాంగ్రెస్ నాయకులు ఆయన పార్టీలో చేరక ముందే స్వాగతం పలకటం విశేషం. ఇప్పటి వరకు బహిరంగంగా కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా రేవంత్ రెడ్డికి ఎదురుపడలేదు. కొంతమంది నాయకులను డికే అరుణ వంటి నాయకులను రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడి వచ్చారు తప్పించి ఇలా బయట బహిరంగంగా కాంగ్రెస్ నాయకులు కలవడం, వాళ్ళు స్వాగతం పలకటం, ఆలింగనాలు చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది జరగలేదు. ఈ రోజు తొలిసారిగా ఆ సంఘటన జరగడంతో వాటికి హైప్ వచ్చిందని మనం చెప్పవచ్చు. ఋషి, ఇంకొకవైపు బీఎస్సీ సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్ర రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చకు చేపట్టాలని దీని మీద సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. సీఎం కేసీఆర్తో పాటు ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సాధారణంగా జానారెడ్డి బీఎస్సీ సమావేశాలకు ఈ మధ్యకాలంలో హాజరు కావడం లేదు. బట్టి విక్రమార్క అలాగే చిన్నారెడ్డిని మాత్రమే బీఎస్సీకి పంపుతున్నారు. వాళ్ళిద్దరమే డిజిగ్నేటెడ్ సభ్యులు బీఎస్సీకి. అయితే ఈ సిఎల్పీ సమావేశంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ వ్యవహారం మీద తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి బీఎస్సీకి వెళ్ళకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయి, ఇతరులు వెళితే దానికి హైప్ రాదు, చర్చించాల్సిన అంశాలు కానీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలు కానీ హైప్కు రావు. ఒక పక్క కాంగ్రెస్ నాయకుల మీద టీఆర్ఎస్ దాడులు చేస్తూ ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడకపోతే ఎలా అనే అంశం మీద సిఆర్పిలో చాలాసేపు వాడివేడిగా చర్చ జరిగింది. నా స్టైల్ ఇంతే, నేను ఇంతే ఉంటాను అంటూ జానారెడ్డి చెప్తే పొంగులేటి ఏమాత్రం ఏం లేదు, మీ స్టైల్ అంటే కుదరదు, మీ స్టైల్ అంటే మీ ఇంటి దగ్గర మీ వ్యక్తిగత విషయాల్లో చూసుకోవాలి, కానీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు నా స్టైల్ ఇంతే, నేను ఇలాగే చేస్తానంటే కుదరదు, మీరు ఖచ్చితంగా బీఎస్సీకి వెళ్లాల్సిందే, పార్టీ వాయిస్ను వినిపించి తెరాల్సిందే అని తేల్చి చెప్పడంతో మిగతా సభ్యులు కూడా పొంగులేటికి మద్దతు ఇవ్వడంతో చేసేది లేక జానారెడ్డి బీఎస్సీ సమావేశానికి హాజరయ్యారు. ఈ మధ్యకాలంలో బీఎస్సీ సమావేశానికి జానారెడ్డి ఎప్పుడు హాజరు కాలేదు. ఈ రోజు సిఎల్పీలో జరిగిన పరిణామాల మీద ఆయన అక్కడికి వెళ్ళడం విశేషం. అలాగే బీజేపీ కూడా ఈ బీఎస్సీ సమావేశానికి వెళ్ళింది. 12 అంశాల జాబితాను బీఎస్సీకి ఎల్పీ లీడర్ కిషన్ రెడ్డి తీసుకెళ్లారు. ఈ 12 అంశాల మీద చర్చ చేపట్టాలని వాళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వం అయితే 15 లేదా 20 పని దినాలను అసెంబ్లీ నిర్వహించాలని భావిస్తున్నట్టు ఇంతకు ముందే లీకులు ఇచ్చారు. అయితే ఈ సమావేశంలో సీఎం ఏం చెప్తారు, 15 రోజులకు సభను పరిమితం చేస్తారా లేకపోతే 20 రోజులకు చేస్తారా, ఇంకా అంతకంటే తగ్గిస్తారా పెంచుతారా అని కూడా చూడాల్సి ఉంది. ఋషి, చంద్రశేఖర్, మీరు ఇందాక రిపోర్ట్ చేస్తూ పొంగులేటి సుధాకర్ రెడ్డి కొంత ముభావంగానే షేక్ హ్యాండ్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి అన్నారు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ లో కొంతమంది ఆయన్ని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నారని, కొంతమంది ఆయన రాకని పెద్దగా ఇష్టపడట్లేదని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఆ వ్యతిరేక వర్గంలో ఉన్న పొంగులేటి ఉన్నారా? పాయింట్ నెంబర్ 2, ఇటు రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు రమణకి మధ్య వార్ డైరెక్ట్ అయిపోయింది. రేవంత్ చంద్రబాబును కలిసి ఆయన ఏదో చెప్పుకుని వెళ్లిపోయే అవకాశం వరకు ఇస్తారా, లేకపోతే ఈలోపే ఏమన్నా కొన్ని పరిణామాలు జరిగే అవకాశం ఉందా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఇట్లాంటి వార్తలు ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా? అయితే మొదటి విషయానికి వస్తే పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి రాకకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ పార్టీని రక్షించగలడు, రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ పార్టీని గెలిపించగలడన్న ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నారంటూ 2 రోజుల క్రితం జరిగిన సిఎల్పి సమావేశంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది వ్యక్తుల మీద ఆధారపడదు, వ్యక్తుల మీద ఆధారపడి గెలవదు. ఆయన ఒక సాధారణమైన నాయకుడిగానే చేర్చుకోవాలని, ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరడానికి ముందు, చేరతానని వార్తలు రావడానికి ముందు, చేరతారని వార్తలు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. అదే ఎఫెక్ట్ ఇందాక చూసిన మనం చూస్తున్న విజువల్స్ లో కనిపించింది. సభ్యురాలి మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకున్నారు రేవంత్ రెడ్డిని, పొంగులేటి మాత్రం షేక్ హ్యాండ్ మాత్రం ఇచ్చారు. అదే సమయంలో ఆ డైలాగ్ కూడా ఆయన అన్నారు, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఇప్పుడే ఇంత హడావుడి అవసరమా అంటూ కూడా రుసరుసలాడుకుంటూ పొంగులేటి పక్కకి వెళ్ళిన పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి రాకను అడ్డుకోవడం సాధ్యమయ్యే పని కాదని కూడా వీళ్ళందరికీ తెలుసు. నేరుగా రాహుల్ గాంధీయే దీంట్లో జోక్యం చేసుకుని, రాహుల్ గాంధీ ఈ వ్యవహారంలో చర్చలు జరుపుతూ రాహుల్ గాంధీ ఆయన ఆహ్వానించిన నేపథ్యంలో ఇక ఎవరు కూడా రేవంత్ రెడ్డి రాకను కాంగ్రెస్లోకి ఆపలేరనే విషయం తెలియజేసింది. అయితే రేవంత్ రెడ్డికి ఇచ్చే ప్రాధాన్యత గురించే కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎవరైతే రేవంత్ రెడ్డిని రాకను వ్యతిరేకిస్తున్నారో, డీకే అరుణ్ కానీ, పొంగులేటి కానీ, దామోదర నరసింహ కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డిని ఒక సాధారణమైన నాయకుడిగా చూడాలి, తప్పిస్తే ఆయన తీసుకొచ్చి మన ఎత్తున పెడతామంటే ఎట్టి పరిస్థితులు కూడా సహించమని వాళ్ళు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు. అదే విషయం పొంగులేటి రేవంత్ని కలిసినప్పుడు స్పష్టంగా మనకి వీడియోలో కూడా కనిపిస్తూ ఉంది.
ఉంది, వీడియోలో కూడా అర్థమవుతా ఉంది. అదే విషయాన్ని ఆయన ఆయన ప్రస్ఫుటంగా ఈ కలయికలో చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో విషయానికి వస్తే రేవంత్ రెడ్డి వర్సెస్ ఎల్ రమణ, ఎల్ రమణ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణలో ఎలాగైతే వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను కలవడం, కాంగ్రెస్ నాయకుడి ఇళ్లకు వెళ్లిన సమాచారం ఉన్న నేపథ్యంలో ఇంకా కూడా రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన మా పార్టీలోనే ఉంటారు, మాతోనే ఉంటారని చెప్పడం మళ్ళీ ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలు మరికొంతమంది నాయకులు చెప్పేది ఏంటంటే ఈ సస్పెన్షన్ దాకా వ్యవహారం వెళ్లే అవకాశం ఎట్టి పరిస్థితి లేదు, అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు, ఆయన రాజకీయంగా ఆరితేరిన వారు, ఉద్దండు. తెలుగుదేశం పార్టీలో సహజ మరణాలు ఉంటాయి కానీ హత్యలు ఉండవు. అంటే రేవంత్కు తనై తాను బయటకు వెళ్లే పరిస్థితిని టీడీపీ కల్పిస్తుంది తప్ప రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని బయటకు పంపించామన్న అపప్రదను టీడీపీ మూట కట్టుకోకూడదు అని భావిస్తున్నట్టుగా ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన మనకి ఈ విషయం చెప్పిన ఆయన చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు, చంద్రబాబుకి ఇక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు పోసుకొచ్చినట్టు వివరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి లాంటి ఒక రాష్ట్రస్థాయి నాయకుడిని మీద వేటు వేయడమో ఆయన మీద పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడం లాంటి ప్రయత్నాలు అయితే చేయరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తనకై తాను తన అవసరాల కోసం తన రాజకీయ మనుగడ కోసం పార్టీ వదిలిపెట్టి బయటకు వెళ్ళాడన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి టీడీపీ ప్రయత్నిస్తుంది తప్ప ఏదో నేను పార్టీ మేలు కోసం రాహుల్ గాంధీతో చర్చలు జరిపి పొత్తుకు దిశగా మాట్లాడదా ఉంటే నన్ను పార్టీని సస్పెండ్ చేశారనే విధంగా రేవంత్ చెప్పుకునే అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా టీడీపీ అధ్యక్షుడు కల్పించే అవకాశం లేదు. రేపు రాత్రికి చంద్రబాబు నాయుడు విజయవాడ హైదరాబాద్ చేరుకుంటున్నారు, ఆయన ఎల్లుండి ఇక్కడ ఉంటారా లేదా అన్న సమాచారం ఇప్పటివరకైతే లేదు. మొదటగా అయితే టీడీపీ నాయకులతో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఆ తెలంగాణ టీడీపీ నాయకులతో మాట్లాడే సమయంలో రేవంత్కు ఆహ్వానం ఉంటుందా లేనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అధికార కార్యకలాపాల నిమిత్తంలో దుబాయ్, లండన్, అమెరికాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు ఓ పక్క అధికార కార్యకలాపాల్లో మునిగి తేలుతూనే మరో పక్క తెలంగాణలో పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన నిర్ణయం ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎవరు చెప్పట్లేదు. సన్నిహితంగా ఉండేవాళ్ళు మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి స్మూత్గానే హ్యాండిల్ చేస్తారు, ముగింపు అనేది స్మూత్గానే ఉంటుందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సన్నిహితులు మాత్రం మొత్తం అంతా అయిపోయింది. కేవలం రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్న ఇంటిమసీ, వాళ్ళ మధ్యలో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా తను ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నాననే విషయాన్ని గౌరవప్రదంగా చెప్పి పార్టీ నుంచి నిష్క్రమించాలనే ఉద్దేశంతోనే ఆయన ఆగారు. పార్టీ అధ్యక్షుడిగా తనకు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి తెలంగాణ టీడీఎల్పి బాధ్యతనిచ్చి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడు చెప్పకుండా అమర్యాదకరంగా పార్టీ నుంచి వెళ్ళిపోవడం బాగోదు అనే ఒక విషయంతోనే రేవంత్ రెడ్డి చంద్రబాబు కోసం ఆగుతున్నట్టుగా వీళ్ళంతా చెబుతా ఉన్నారు. చంద్రశేఖర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా వ్యూహాత్మకంగా తన లాజిక్ తాను అట్టే పెట్టుకుంటూ తన తర్కం వాదన వినిపిస్తూనే అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చా? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా మీరు పొత్తు గురించి మాట్లాడారా టీఆర్ఎస్ తో అని మోత్కుపల్లిని ప్రశ్నించడం, అక్కడి నుంచి చూస్తే కనుక ఇవాళ ఎల్పీ మీటింగ్ ముందు అనుకున్న తర్వాత క్యాన్సిల్ చేయడం, అలాగే రమణకు కూడా ఎటువంటి అధికారం లేదు నా పరిధి గురించి చెప్పడానికి, ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా తను తన లాజిక్ తను హోల్డ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలుగు గల రాజకీయ నాయకుడు, ఆయన వయసు చిన్నదైనా కూడా రాజకీయాల్లో పరిణితి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆయన ప్రతి అడుగు కూడా వ్యూహాత్మకంగా వేస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సీనియర్ నాయకుల సమావేశానికి వెళ్తారా లేదా అని ఆలోచించుతున్న సమయంలో ఆయన నేరుగా సమావేశానికి వెళ్ళి కూర్చున్నారు. సమావేశంలో మోతుకుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానం చెప్పి ఏదైనా ఉంటే చంద్రబాబుకి చెప్తానని చెప్పడం ద్వారా తన వ్యూహాన్ని బయట పెట్టకుండా చేశారు. అలా ఎవరైతే తనను వ్యతిరేకిస్తున్నారో, తను తప్పు పడుతున్నారో అలాంటి నాయకుల ముందు నోరు విప్పి వాళ్ళతో గొడవపడి తన టీడీపీలో ఇంకా చంద్రబాబు వచ్చే వరకు ఉండాల్సిన సమయాన్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదు. ఎప్పుడైతే తెలంగాణ టీడీపీ నాయకులతోటి రేవంత్ గొడవ పడతారో చంద్రబాబు నాయుడు కూడా ఆయన కలవడానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే టీడీపీలో తన పార్టీ నాయకులతో గొడవపడి వివాదం ఆడిన రేవంత్ రెడ్డితో చంద్రబాబు కలవడం అనేది జరగదు. కాబట్టి అలాంటి గొడవకేది కూడా రేవంత్ రెడ్డి ఆస్కారం ఇవ్వకుండా నవ్వుతూ రేవంత్ రెడ్డిగా మోత్కుపల్లి కానీ అరవింద్ కుమార్ గౌడ్ కానీ నువ్వు ఎందుకు కలిసావు రాహుల్ గాంధీని ఎవరిని చెప్పి ఎవరిని అడిగి కలిసావు అని అన్నప్పుడు నువ్వు టీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని చెప్పడానికి నీకెవరు అనుమతి ఇచ్చారని ఒకే ఒక మాట మాట్లాడి అక్కడి నుంచి నిష్క్రమించిన పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా హద్దు మేరకుండా పరిదాటకుండా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన భవిష్యత్ అంతా కూడా చంద్రబాబుతో ముడిపడి ఉంది. చంద్రబాబు ద్వారానే ఆయన ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి చంద్రబాబుతో ఆయనతో గొడవలేదు. గొడవల్లా కూడా తెలంగాణ టీడీపీలో ఉన్న ఎల్ రమణ కానీ, మోత్కుపల్లి కానీ, అరవింద్ కుమార్ ఇలా నాయకులతోటే ఉంది. వీళ్ళందరినీ వదిలించుకొని ఆయన ఎలాగో వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ వెళ్లే కార్యక్రమాన్ని అధికారికంగా చంద్రబాబు నాయుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్లడం కోసమే ఆయన గుంబనంగా రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకోవడం కూడా అందులో భాగంగానే మనం చెప్పుకోవచ్చు. టీడీఎల్పీ సమావేశం పెట్టడం, దానికి సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ టీడీపీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య ఒకరు, ఇద్దరు
మొత్తం ముగ్గురు. సండ్ర వెంకట వీరయ్య మాత్రమే టీడీఎల్పీలో కానీ రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఆయన ఇక్కడికి వస్తుంటారు. ఆర్కృష్ణ ఆయన ఇష్టం వచ్చినప్పుడు, ఆయన ఇష్టమైన సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే టీడీపీతో టచ్లోకి వస్తారు, లేకపోతే దూరంగా ఉంటారు. సండ్ర వెంకట వీరయ్యకు ఈ ఎల్పీ సమావేశం నిర్వహించడం ఇబ్బందిగా మారింది. రేవంత్ రెడ్డితోటి ఇప్పుడు పార్టీ మారే ఉద్దేశం సండ్ర వెంకట వీరయ్యకి ఏమాత్రం లేదు. అప్పుడు సండ్ర వెంకట వీరయ్య రాత్రి పొద్దుపోయిన తర్వాత రేవంత్తో మాట్లాడి, మన ఇద్దరం కలిసి టీడీఎల్పీ మీటింగ్ పెట్టుకోవడం అది వివాదాన్ని మరింత పెంచడం అవసరమా, ఎలాగూ మనం ఏమనుకున్నా అవే అంశాలను నేను బీఎస్సీలో మాట్లాడతాను కాబట్టి ఆ సమావేశాన్ని రద్దు చేయమని ఆయన రిక్వెస్ట్ చేయడం, రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించడం జరిగిపోయాయి. అందుకోసమే నిన్న టీడీఎల్పీ పెట్టి తీరతాను, నన్ను ఎవరు ఆపలేరు, ఎల్రామనాకు అధికారం లేదని గట్టిగా బల్లబుద్ధి చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు టీడీఎల్పీకి వచ్చారు. అయితే మాత్రం టీడీఎల్పీలో తన సీటును వదిలేసి కూర్చోవడం ఆయన ఆలోచన తీరుకు దర్పణం పడుతోంది. చంద్రబాబు నాయుడికి ఆయన మర్యాద గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో చెప్పిన తర్వాతనే తన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఆయన సుముఖంగా ఉన్నారని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఋషి చంద్రశేఖర్, ఫైనలీ గోల్కొండ హోటల్లో ఏదో తెలుగుదేశం బీజేపీ ఎమ్మెల్యేల మీటింగ్ ఉంది, దానికి రేవంత్ హాజరవుతారని దానికి సంబంధించి క్లారిటీ వచ్చిందా? హాజరవబోతున్నారు మీటింగ్? రేవంత్ రెడ్డి ఇప్పుడే వచ్చారు, ఆయనతో ఆయన పేపర్ చదువుకుంటూ కూర్చున్నారు. ఎవరు అక్కడ మాట్లాడే పరిస్థితిలో లేరు. ఇప్పుడే మీడియా మిత్రులందరూ కూడా రూమ్ లోకి చేరారు. అయితే టీడీపీ ఈ మీటింగ్ కు ఆయన వెళ్తారా లేదా అనేది ఆయనతో మాట్లాడిన తర్వాత మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఋషి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొత్తానికి తెలంగాణ టీడీపీలో పరిణామాలు వేగంగానే జరుగుతున్నాయి. ఇటు పార్టీ అధ్యక్షుడు రమణకి, ఇప్పటివరకు ప్రెసిడెంట్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్న రేవంత్ రెడ్డికి మధ్య వార్ అయితే డైరెక్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి అధినేత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఇప్పటికైతే ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కండువ అతి త్వరలో కప్పుకోవడం అనేది ఇక లాంఛనమే అనేటట్టుగానే పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ దగ్గర మనం చూస్తున్న ఇంట్రెస్టింగ్ సీన్ కూడా, కాంగ్రెస్ నాయకులు ఆయన్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వెల్కమ్ చెప్పడాలు. సరే, కొంత పొంగులెట్ సుధాకర్ రెడ్డి లాంటి నాయకులు చాలా ముభావంగా రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇస్తే తప్ప, షేక్ హ్యాండ్ ఇచ్చి అప్పుడు అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. సంపత్ లాంటి ఎమ్మెల్యేలు వెల్కమ్ చేస్తూ భుజాల మీద చేతులు వేసి పిలిచిన సందర్భం, కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి బయటపడే పరిస్థితి లేదు. అధినేత వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించడానికి అయితే తను వెయిట్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా అసెంబ్లీ దగ్గరకు వచ్చిన రేవంత్ రెడ్డిని ఎదురుపడ్డ కాంగ్రెస్ నాయకులు వెల్కమ్ చేస్తున్న పరిస్థితి, షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ అని చెప్తున్న పరిస్థితి. అందరికీ తెలుసున్న వాస్తవమే, ఇక అఫీషియల్గా కాకపోయినా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి మరి రేవంత్ రెడ్డి వెళ్ళిపోబోతున్నారు అన్న విషయం. అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఒక వ్యతిరేక ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. రేవంత్కి మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ హైప్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అవసరమా? ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు, పార్టీ ఎప్పుడు ముఖ్యమైంది అని, అలాగే ఉన్న నాయకుల కన్నా కూడా రేవంత్ రెడ్డి కొత్తగా గొప్పగా చేసేది ఏముంటుంది అనేది. అలాగే కింద విజువల్స్లో కూడా చూస్తున్న మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎల్పీ ఆఫీసులోకి వచ్చిన రేవంత్ రెడ్డి తనకు ఉన్న సీటు కాకుండా ఎల్పీ నేతగా ఉన్నారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి. సో తన సీటు వదిలి పక్కన కుర్చీలో కూర్చున్నారు. మిగతా నాయకులు కూడా పార్టీ సమావేశంలో ఆఫీసులో ఉన్న విజువల్స్ మనం చూస్తున్నారు. సో రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవాళ రేవంత్ రెడ్డి విషయంలో కొద్దిసేపటి క్రితమే జరిగాయి. అసెంబ్లీ దగ్గరకు ఆయన వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆయన వెల్కమ్ చేసిన పరిస్థితి, రెండోది ఎల్పీ ఆఫీసులో రేవంత్ రెడ్డి తన సీటు వదిలేసి పక్కన కూర్చున్న పరిస్థితి. ఇక అధినేత రావడం ఒకటే మిగిలింది, వచ్చిన తర్వాత మిగతావన్నీ కూడా జరిగిపోవడం అనేది ఇక ఖాయం అన్నట్టుగానే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పార్టీ అధ్యక్షుడికి రేవంత్ రెడ్డికి మధ్య ఇంతకుముందు ముసుగులో ఉన్న మాటలు కాస్త ఇప్పుడు డైరెక్ట్ ఫైట్గా మారిపోయిన పరిస్థితి కూడా విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది.